ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మందికి ఒక భయాలు అనేది జుట్టుకున్నాయి. స్టూడెంట్స్ కి అయితే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతున్నాను, ఇంకా కొంతమంది అయితే జాబ్ రాదనేమో, ఇంకా కొంతమంది అయితే బిజినెస్ చేయలేనేమో, ఇలా చాలా మందికి భయాలు జుట్టుకుంటున్నాయి. సో దాని రిఫరెన్స్ ఒక వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మీకు షేర్ చేస్తాను. ఒక ర్యాట్ చెట్టు కింద కూర్చోనుంది అండ్ చాలా బాధపడుతుంది. ఏది నా జీవితం ఇంతేనా, నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ రాదా, ఇంకా నేను ఎదగనా అని ఆలోచిస్తుంది. ఆ ర్యాట్ ఏదైతే ఉందో బయటికి ఎక్కడ వెళ్ళాలంటే ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. అంత భయం అది. నేను బయటికి పోతే మళ్ళీ ఆ పిల్ల వచ్చి నా వెనక పడుతుంది, మళ్ళీ నాకు చాలా బాధ, అమ్మమ్మమ్మ నేను బయటికి పోను అని ఎప్పుడు ఆ ర్యాటు ఆ చిన్న హోల్ లోపలనే కూర్చుంటుంది అనమాట. ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి, షాపింగ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఓ ఫ్రెండ్ తీసుకునే వెళ్తుంది, లేదంటే పోతుంది. హమేషా డర్ డర్కే జీతావో ర్యాట్. జిందగీ జీనా అలక్సీ బాతే, జిందగీ కాట్కే జీనా అలక్సీ బాత్ హోతా హై, ఏసానా? లేకిన్ జిందగీ హమేషా కాట్కే జీతే రహతే ఓ ర్యాట్. దాని తర్వాత ఆ ర్యాట్ ఏదైతే ఉందో ఒకరోజు బయటికి వెళ్ళి ఇలా కాల్ పెట్టింది. అప్పుడే పిల్లి దాని వెనుకబడదు, మళ్ళీ లోపలికి పోయింది. వారం రోజులు బయటికే రాలే, కాదు అలానే ఉండిపోయింది. ఇక దానికి ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడే ఒక అన్నోన్ ర్యాట్ అక్కడి నుంచి పోతుంటే దాన్ని పలకరించింది. దానికి అడుగుతుంది సొల్యూషన్, ఏమన్నానంటే నాకు చాలా భయం అవుతుంది, నాకైతే నా బతుకి ఇట్లనే ఉంటుందేమో, నాకు ఏడ్చినట్టు ఉంది నా జీవితం మొత్తం, నాకు ఏమవుతుందో అస్సలు అర్థమైతే లేదు. ఆ అన్నోన్ ర్యాట్ ఏదైతే ఉందో చాలా బాధపడ్డేది అనమాట. అప్పుడు అన్నోన్ ర్యాట్ ఏం చెప్పిందంటే, నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, నువ్వు పిల్లిని చూసి భయపడుతున్నావు కదా, ఈరోజు పిల్లి వల్ల నువ్వు బయటికి వెళ్తలేవు కదా, ఒక పని చేస్తా, ఈ రోజు నుంచి నీకు పిల్లిలాగా మార్చేస్తా అని పిల్లిలాగా మార్చేసింది. ఇప్పుడు అది ఫుల్ హ్యాపీ, మంచిగా బయటకు వెళ్తుంది, ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది, షాపింగ్లు చేస్తుంది, రెండు మూడు రోజులు బాగా తిరిగింది. దాని తర్వాత ఒక రోజు రోడ్డు పైన వెళ్తుంటే కుక్కలెంబడి పడ్డే దాని పడి, మళ్ళా ఊరికి అన్నోన్ ర్యాట్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది, ఏడ్చినట్టే ఉండిపోయింది, నా బతికే ఇంత, నాకు నా జీవితంలో సంతోషమే లేదు అసలు, ఏమైంది చెప్పు. కుక్క ఎంబడి పడుతుంది ఇప్పుడు, సరే టెన్షన్ పడకు, కుక్కలాగా మార్చేస్తా అని కుక్కలాగా మార్చేసింది. మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిరిగింది. కొంచెం ఫారెస్ట్ లోపలికి వెళ్ళింది, అప్పుడు లాయన్ వెనుక పడ్డది, మళ్ళా ఉరుక్కుంటూ వచ్చింది. అమ్మని ఇట్లా ఉనుకుతుంది, ఏమైంది లాయన్? సచ్చిపోతుండే ఇవాళ అయితే నేను కొంచెం తప్పించుకున్నా, నాకు ఇక నేను బయటికి పోను, ఇక నేను జన్మజన్మలు, ఇక నేను ఎక్కడ పోను, లాయన్ లాయన్ నేను తట్టుకోలేను, ఇక నాకు చాలా బాధ అవుతుంది, టెన్షన్ పడకు, లాయన్ లాగా మార్చేస్తాను, లాయన్ లాగా మార్చేసింది. ఇప్పుడు చూడాలి దాని బాడీ లాంగ్వేజ్, ఎందుకు అడవికే రాజు నేను, నన్నోడి ఇక భయపడేది, అడవిలో బాగా వెళ్ళిలా తిరుగుతుంది. అప్పుడే వెనకల నుంచి కొన్ని బాలాలు ఇట్లా తిప్పు సుప్పు 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 అని వస్తున్నాయి, అది భయపడ్డది, ఎందుకంటే వేటగాడు వస్తున్నాడు దాని కంపెనీకి. మళ్ళీ ఉరికింది, అది ఉరికినే ఉంది, ఉరికితే ఉంది, గుహాలో బుల్ దాచుకుంటుంది, ఎక్కడ పోయినా కూడా ఆయన వస్తున్నాడు కంపెనీకి. అమ్మోయ్య నేను ఈరోజు చచ్చిపోయినట్టు అని చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళి ఆ అన్నోన్ ర్యాట్ని తలుచుకుంది. అది ప్రత్యక్షం అయిపోయింది, అది అయిపోయింది. మళ్ళీ ఏమైంది బాధ అనేది, ఏం చెప్పాలి, నాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చింది? ఆ మనిషి నన్ను చంపనీకి వస్తున్నాడు, అమ్మో అమ్మమ్మో ఇప్పుడు నిన్ను మనిషిలాగా నేను మార్చలేను, ఎందుకంటే ఆల్రెడీ మనుషులందరూ ప్రాబ్లమ్స్ అనేది చచ్చిపోతున్నారు, వద్దు మనిషిలాగా నేను మార్చలేను. దీనికి నీకు ఒకటే సొల్యూషన్ ఉంది, ఏంటి? నా దగ్గర ఎన్ని పవర్స్ యూజ్ చేసి నిన్ను దేనిలాగానన్నా నేను మార్పించవచ్చు, కానీ దేనిలాగానన్నా మార్చినా కూడా నీ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు, ఎందుకంటే నీ భయం బయట లేదు, నీ భయం నీ లోపలలో ఉంది. యూ షుడ్ బ్రేక్ యువర్ ఫియర్ ఓన్లీ. నీ భయం నువ్వు లోపల నుంచి నువ్వే చంపాలి. ఎప్పటివరకైతే నీ భయం నిన్ను లోపల నుంచి నువ్వు చంపలేవో అప్పటి వరకు నువ్వు దేన్ని నువ్వు ఫేస్ చేయలేవు. ఎందుకంటే ఈ భూమి పైన అందరు కూడా భయాలు ఉంటాయి, కానీ అందరు ఫేస్ చేస్తున్నావు, నువ్వు కూడా ఫేస్ చేయి, నువ్వు చేయగలుగుతావు. యూ షుడ్ బ్రేక్ దట్ ఫియర్ అనగానే దానికి మోటివేషన్ అయిపోయి ఇక దాని అన్నది, హలో నన్ను లాయర్ నుంచి ఎలకరగా మార్చు, ఇక నేను ఎవరికి భయపడా, ఎందుకంటే నా లోపల ఉన్న భయాన్ని నేను చంపేసిన, ఇప్పుడు చూడు ఇప్పటి నుంచి నేను హ్యాపీగా బతుకుతా అని చెప్పేసి అది ఎలకలాగా మారిపోయి మంచిగా నార్మల్ లైఫ్లో హ్యాపీగా బతుకుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా ఇలానే జరుగుతున్నాయి. ఈరోజు చాలా మంది భయాలతో ఏం సాధిస్తలేరు స్టూడెంట్స్, ఫెయిల్ అయిపోతుందనే భయంతో అక్కడనే ఉండిపోతున్నారు. కొంతమంది జాబ్ చేసేటోళ్ళు బాస్ ఏమంటాడో, ఈరోజు ఏం చేస్తాడో, ఆఫీస్కి వెళ్తానని భయంతో అక్కడనే చచ్చిపోతున్నారు, రోజు రోజు చచ్చి బతుకుతున్నారు. ఇది కూడా ఒక బతికేనా? కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు రిస్క్ తీసుకోవాలని భయంతోనే చచ్చిపోతున్నారు. ఇంకెన్ని రోజులు ఇలా భయాలతోనే చచ్చిపోతుంటాం మనం? రోజు చచ్చి బతకడం కన్నా ఈ రోజు నుంచి బతికి సాధిస్తాం ఐడియా, బతికి సాధిస్తాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీరు ఆలోచించారనుకోండి, డెఫినెట్గా మెరాకిల్స్ అవుతాయి. యూ షుడ్ బ్రేక్ యువర్ ఓన్ ఫియర్. మీరు ఏమనుకుంటున్నారు, సక్సెస్ఫుల్ పీపుల్కి భయాలు ఉండవా?
ఉంటాయి, డెఫినెట్ గా వాళ్ళకి భయాలు ఉంటాయి, కానీ వాళ్ళ మైండ్ కి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ రోజు కనుక నేను ఈ ఫియర్స్ అన్ని బ్రేక్ చేసి ముంగడికెళ్ళకపోతే నా గోల్స్ నేను ఎప్పుడు కూడా అచీవ్ చేయలేను అని ఆల్వేస్ వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు. రెండోది, ఎప్పుడైతే మీరు ఈ భయాలని భయాలలాగా యాక్సెప్ట్ చేస్తారో మీరు గోల్స్ పైన యాక్షన్ తీసుకురాలేరు, మీ గోల్స్ దూరంగా వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే ఈ రోజు బిగ్గెస్ట్ ఈ ఫియర్ డిసీజ్ ఏదైతుందో మీ గోల్ ని ఆల్వేస్ దూరం చేసేస్తుంది, దూరం చేసేస్తుంది. సో బ్రేక్ దట్ ఫియర్ సో దట్ యుల్ గ్రో టు ద నెక్స్ట్ లెవెల్, అదర్వైజ్ యువర్ లైఫ్ విల్ బి దేర్ ఓన్లీ, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రోజు నుంచి మీ మైండ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నో భయం నో ఫియర్, వెన్ ఐఎమ్ హియర్ నో ఫియర్ అని అనుకోండి. ఆల్వేస్ ఫాలో దిస్, హియర్ నో ఫియర్ అని అనుకోండి. సో అందరికి భయాలు ఉంటాయి, కానీ ఆ భయాలను వాళ్ళు చంపుకొని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే దీన్ని క్రాస్ చేయాల్సిందే అని వాళ్ళ మైండ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. గివ్ ఇన్ఫర్మేషన్ టు యువర్ మైండ్. మీరు ఒక మంచి లీడర్ కావాలనుకుంటే, మీ కస్టమర్స్ దృష్టిలో మీరు ఒక మంచి ఇంప్రెషన్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే, కంపెనీ దృష్టిలో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలనుకుంటే, మీ ఫ్యామిలీ దృష్టిలో కూడా ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలనుకుంటే, సొసైటీలో ఒక మంచి ఇంప్రెషన్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఒక 3 మ్యాజికల్ వర్డ్స్ అనేది యూజ్ చేయడం నేర్చుకోవాలి.